అధికారం కావాలని చూస్తా ఉన్నారు. మన కేసీఆర్ ది ఏంటంటే ఆయన ఎంతసేపు పని 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 కోసం దండలాడతాడు. పనితనం తప్ప కేసీఆర్ కు పగతనం లేదు. ఈ పక్క రాష్ట్రాల్లో ఏమవుతుందో చూస్తున్నాం. ఈయన గెలవగానే ఆయన లోపల ఎత్తుండు, ఆయన గెలవగానే ఈ లోపల ఎత్తుండు. కేసీఆర్ వేయాలంటే ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి లోపల ఎత్తే ఎలకుండా ఉండపోనా? కేసీఆర్ అటువంటి ఆలోచన చేయడు. నా రైతులకు రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, మా చెరువులు ఎట్లా మంచిగా చేయాలి, మా చెక్ డ్యాంలు ఎట్లా కట్టాలి, మా అక్క చెల్లెలు బిందె కట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా, ఇప్పుడు ఆ సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేసి సింగూరుకేలి గోదావరి నీళ్ళని తెచ్చి మా నారాయణ ఖేడ్ పొలాలకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలని కేసీఆర్ దండలాడుతుంటాడు. ఆయనకు పనితనమే ఇష్టం. ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. కార్యకర్తలు మనం వివరించాలి ఇంటింటికి పోయి. పక్కన ఎందుకంటే మీరు బార్డర్ మీద ఉన్నారు, పక్కన కాంగ్రెస్ గెలిస్తే ఆడ బతుకు ఏమైపోయిందో మా అక్క చెప్పింది, మా చెల్లె చెప్పింది, ఇప్పుడే కరెంటు మొత్తానికే వీకింది. మనం మళ్ళా పాత రోజులు రావాలనా? ఎందుకంటే కాంగ్రెస్ ఉండగా ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటే అయింది. అయిందా లేదా? పొద్దున్నా కరెంటే ఉండపోవు. అయితే మోటార్ కాలుతుంది, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ వెళ్తుంది. ఇప్పుడు ఉన్నదా మునుపటి లెక్క? మరి మళ్ళా తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళా ఆగమైపోతాం మనం. ఇవాళ రైతు బంధు డైరెక్ట్గా ధరణి పెట్టిన తర్వాత నేరుగా మీ అకౌంట్లలో డబ్బులు పట్టా ఉన్నాయి. బ్రోకర్ లేడు, పైరవికార్ లేదు, లంచం లేదు, ఆఫీస్ చుట్టూ తిరిగేది లేదు. ఇంట్లోకి వెళ్ళి కాలు గడప బయట పెట్టకుండానే వానకాలం రాగానే పైసలు పడతాయి. టింగు టింగు నా మీ ఫోన్లో.